వరుణ్, మీ ఫిదా అయిన మూమెంట్, అంటే మీరు ఫిదా సబ్జెక్ట్ని చూస్ చేసుకోవడానికి మీరు ఫిదా అయిన పాయింట్ ఏంటి అసలు? ఫస్ట్ టైం స్టోరీ వినగానే దానికి కొంచెం నేను లీడ్ చెప్తూ బాగుంటుందేమో. అంటే హీరో ఎవరనేది శేఖర్ చాలా రకరకాల మహేష్ బాబుతో చేద్దామా ఇలా, అంటే తన నెక్స్ట్ లెవెల్ ఒక స్టార్ హీరోని పెట్టి తీయాలనే దాంట్లో ఉన్నాడు. ఓకే, అలా మాకు ఒక 6 మంత్స్ పోయింది. సరే నేను వదులుతూ ఉన్నాను, నేను సరే ట్రై చేయని అని నాకు తెలుసు. అంటే ఇలాంటి కథలకి స్టార్ ఇమేజ్ ఉండకూడదు. సో నేను ఇప్పుడు కళ్యాణ్ గారు చేసిన తొలి ప్రేమ అప్కమింగ్, కళ్యాణ్ గారు 4th ఫిలిం, అవును, ఆర్య బన్నీకి 2nd ఫిలిం. సో అంటే స్టార్ ఇమేజ్ ఉండకూడదు ఇలాంటి కథలకి. సో అయిపోయింది, అయిపోయాక సార్ నాకు, నేను కన్ఫ్యూజ్లో ఉన్నాను ఎవరైతే పెట్టంటే క్యూట్గా లవ్ స్టోరీకి వరుణ్ తేజ్ బాగుంటాడు అని చెప్పాను. వరుణ్ బాగుంటాడా, బట్ బిజీగా ఉన్నట్టున్నాడు, మీకు ఎందుకండి, మీరు కథ చెప్పండి, డేట్లు నేను తీసుకొస్తాను అని నేను వరుణ్ ఫోన్ చేశాను. యాక్చువల్ వరుణ్తో అప్పుడు మేము ఇంకో కథ అనుకుంటున్నాం. వరుణ్ చెట్టు చాలా తిరుగుతున్నా, వేరే సినిమా ఫైనల్ అయింది యాక్చువల్. ఇప్పుడు నెక్స్ట్ తను చేయబోతుంది అదే, మా వెంకీ అని బహువల్లి ప్రసాద్ గారు బ్యానర్లో చేస్తున్నాడు. ఆ కథ లాక్ చేసాం, కానీ శేఖర్ది ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా వరుణ్ కానీ, నేనే ఫోన్ చేసి ఇలా ఉంది అంటే మనది ఉంది కదా సార్ నువ్వు కథ విను ముందు. తర్వాత శేఖర్ వెళ్ళి స్టోరీ చెప్పాడు, చెప్పగానే ఇమీడియట్ నాకు ఫోన్ చేశారు, సార్ రండి సార్ అంటే నేను వెళ్తే అక్కడ చెప్పేశాడు చాలా బాగుంది సార్, ఇది కూడా చేస్తాను సార్. నాకు నాకు మోర్ మా క్లైమాక్స్ బాగా నచ్చింది, అండ్ ఓవరాల్ క్యారెక్టరైజేషన్స్ కూడా మేము మరీ అంత సాఫ్ట్ క్యారెక్టర్ చేయలేదు. యూజువల్లీ అన్ని సినిమాలు ఫైట్లు చేస్తాం, ఈ సినిమాలో ఎక్కువ ఫైట్లు ఉండవు. చాలా సాఫ్ట్గా సొఫిస్టికేటెడ్ యంగ్ అయ్యి ఎక్కువ హడావిడి లేకుండా ఉంటుంది. అమ్మాయి కంప్లీట్ ఆపోజిట్, ఎక్కువ ఆలోచిస్తూ ఎక్కువ డౌట్లు పెట్టుకుని ఎక్కువ అరుస్తూ ఆ టైప్ క్యారెక్టర్ అమ్మాయి. సో క్యారెక్టర్ సో వాళ్ళిద్దరి మధ్య జరిగే కెమిస్ట్రీ కానీ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా తీశారు సీన్. కొన్ని కొన్నిసార్లు శేఖర్ గారు ఆయన దిల్రాజు గారు చెప్తున్నారు మూమెంట్స్ మాకు షూటింగ్ చేసేటప్పుడు కూడా ఆ సీన్లో ఉన్న ఇంపాక్ట్ మాకు అర్థం కాదు, నాకు చాలా అర్థం కాలేదు, ఓ ఏంటి ఇంతేనా ఉంది సీన్ అని. కానీ ఎడిటింగ్ టేబుల్కి వచ్చిన తర్వాత నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసినప్పుడు నాకు అర్థమైంది లైక్ దిస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అండ్ పాత సినిమాలో కూడా హ్యాపీ డేస్ కానీ ఆనందం కానీ చాలా చిన్న క్యూట్గా ఉండే సీన్లు, ఎక్కువ పెద్ద డైలాగ్ కూడా ఏమి ఉండవు, బట్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటాయి అన్నీ. సో ఈ సినిమాలో కూడా అలాంటి సీన్స్ చాలా వచ్చినాయి. ఓకే, సో దర్ లాట్ ఆఫ్ సీన్స్ వేర్ ఐ వాస్ విత్ దట్ తనేమో కానీ వాళ్ళు చెల్లెరా I think she's kind of crazy. First love Adina. The heart is something matter ra heart ki. ప్రపోజల్ని కాల్ తోత్తని పల్లవి నో ప్రేమం తర్వాత ఫస్ట్ టైం మీరు తెలుగులోకి వస్తున్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను యూజువల్గా హీరోయిన్స్ ప్లాన్డ్గా వస్తారు, లైక్ యూనో నేను ఇలాంటి ఇమేజ్లో క్రియేట్ చేసుకోవాలి అలాంటి. సో రావడం రావడమే బద్మాష్ అనుకుంటూ ఎంట్రీ ఇస్తున్నారు. సో హౌస్ దట్? నేను యాక్చువల్లీ ఒక్కొక్క కథలు విన్నటప్పుడు ఐ విల్ థింక్ సంథింగ్ న్యూ నేను ప్లే చేయాలి అక్కడ. నా కంఫర్ట్ జోన్ ఏమని నాకు తెలుసు, నేను చాలా లౌడ్గా ఉండను. బట్ ఈ టైం కూడా నేను ఐ వాస్ థింకింగ్ డౌట్స్ ఉంది, శేఖర్ గారితో నేను అడిగాను, నేను ఇది ఐ థింక్ ఇట్స్ పాసిబుల్ నేను ఇది ప్లే చేయొచ్చా నాకు తెలీదు అని. అండ్ నేను ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని అయితే ఓకే మేబీ ఎల్సి ఈ సైడ్ నాకు ఉందా లేదా అని నేను ప్లే చేశాను. బట్ ఇప్పుడు నేను యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ లాగే చేంజ్ అయ్యాను, ఇంట్లో కూడా అరుస్తున్నాను మేము. బట్ ఐ డోంట్ నో ఆ క్యారెక్టర్ భానుమతి అనే మారిపోయాను. సో ఇంకా భానుమతిలోనే ఉన్నారు, ఇంకా పల్లవిలోకి రాలేదు. ఓకే, సో ఆ బూతుల మీనింగ్ ఇప్పుడన్నా తెలుసుకున్నారా? తెలియదు, నేను అడగలేదు. యాక్చువల్ అది శేఖర్ గారు అనుకొని రాశారు, బట్ అది సోషల్ మీడియాకి వదిలాము, సినిమాలో ఉండదు అది, ఎందుకంటే ఇట్స్ సెన్సార్ అది. ఓకే, రెబల్ క్యారెక్టర్ కాబట్టి ఇలా ఉంటే బాగుంటుంది అని శేఖర్ గారు రాశారు, బట్ నేను అక్కడే చెప్పాను ఇది సెన్సార్ రాదు, యు రిమూవ్ అని. సినిమాలో దాన్ని బద్మాష్ చేశారు. శేఖర్ గారికి ఏంటంటే అమ్మ అది రాసేసాను అది బయటికి పంపించాలి అని డబ్బింగ్ థియేటర్ నాకు తెలియకుండా పంపించేస్తున్నారు. వెనకాల జరిగిపోయింది నాకు తెలియదు అది. తర్వాత ఇట్లా సోషల్ మీడియా వచ్చింది, అంటే అక్కడ సెన్సార్ అవసరం లేదు కదా సార్ అమ్మ. యాక్చువల్లీ శేఖర్ గారు థాట్ ఆ టైంలో ఒక అమ్మాయికి ఎవరైనా ఇరిటేట్ చేస్తే అప్పుడు చాలా స్ట్రాంగ్ అమ్మాయి ఎలా తిట్టారు తిట్టలేస్తారు అని ఇది ఇచ్చారు. నేను ఒక 2-3 ఫ్రెండ్స్కి అడిగాను, అదంటే ఏమి వేస్ట్ ల్యాండ్ అని ఏమో చెప్పి వదిలారు. బట్ నాకు యాక్చువల్లీ ఇప్పుడు నాకు తెలీదు ఏమో బ్యాడ్ మీనింగ్ ఉందా తెలుసుకోను. బట్ ఇట్స్ బీన్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ నాకు.